హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా. మరి ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ రికార్డులో తన పేరుని నమోదు చేసుకున్న అంకోర్ వాట్ని 1860 హెన్రీ మౌంట్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. 500 ఎకరాల సుదీర్ఘ విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం దట్టమైన అడవిలో 400 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండిపోయింది. అయితే ఈ అంకోర్ వాట్ అనేది 802 BC నుండి 1431 వరకు గొప్ప రాజ్యంగా ఒక వెలుగును వెలిగిందని, ఆ తర్వాత ఆయుత్యాత అనే థాయిలాండ్కు చెందిన రాజుల యొక్క దాడులతో మేర్ సామ్రాజ్యాన్ని, అంటే ప్రస్తుతం కంబోడియాకు క్యాపిటల్గా ఉన్న ఫెమ్కి వారి రాజధానిని తరలించడం అనేది జరిగింది. ఇక మరి 400 సంవత్సరాల పాటు అజ్ఞాతవాసంలో ఉన్న ఈ ఆలయం అనేది మహేంద్ర పర్వత అన్వేషణలో వారికి ఈ ఆలయం అనేది వెలుగు చూడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచేలో ఇంత పెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా ఎందుకు నిర్మించారు అనే సందేహం తలెత్తి ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం కంపూచేగా పిలువబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో కాంబోజ దేశం అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్చరించలేని యూరోపియన్లు కాంబోజ దేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్ వలస దేశాల అజమాయిషిలోకి వెళ్లిన తర్వాత కాంబోజ దేశం కాలక్రమంలో కంపూచేగా మారిపోయింది. ఇక పూర్వకాలంలో కాంబోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9 నుండి 15 శతాబ్దాల కాలంలో ఆ దేవాలయాన్ని నిర్మించిన 2వ సూర్యవర్మతో పాటు అనేక మంది హిందూ రాజులు కంపూచేను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరతఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. చోళరాజ్యానికి చెందిన ఒక రాజు టోనెల్ సాప్ నదీ పరివాహక ప్రాంతాన్ని ఏలుతున్న నాగా అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఖ్మేర్ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్ సామ్రాజ్య అధినేత అయిన కాముతో భరతఖండానికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. సంస్కృతం అధికార భాషగా హిందూ బౌద్ధ మతాలు అధికార సాంప్రదాయాలుగా వెలుగొందాయి. మరి జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలి అనుకునే పర్యాటక ప్రాంతాల్లో మరి అంకోర్ వాట్ దేవాలయం కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మరి ఈ అంకోర్ వాట్ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. కంబోడియా లేదా కాంబోడియాలోని ఈ దేవాలయం 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ దీనిని నిర్మించారు. ఇది వైష్ణవ ఆలయం. మరిది ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ప్రపంచంలోని అతిపెద్ద హిందూ విష్ణు దేవాలయం. అంకోర్ వాట్ దేవాలయం కంపూచేలోని సీమ్రి పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ దేవాలయం దేశ జాతీయ పతాకలో కూడా స్థానాన్ని సంపాదించుకుంది. మరి ఈ ఆలయానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. అంకోర్ వాటును రాజధానిగా చేసుకుని పాలించిన 2వ సూర్యవర్మన్ ఈ ఆలయ నిర్మాణం జరిపించినట్లు, మరి దీని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందంట. ఈ దేవాలయ నిర్మాణం భారతదేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడులోని చోళరాజుల నిర్మాణ శైలి ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. టోనెల్ సాస్ సరస్సు తీరాన ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. మరి భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తురీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్ పర్వత శ్రేణుల వద్ద నిర్మించబడిన ఈ ఆలయంలోని విష్ణుమూర్తి దివ్యమంగళ రూపం కూడా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విష్ణుమూర్తి విగ్రహమూర్తులలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఖ్మేర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. అంకోర్ వాట్ దేవాలయంలో కూడా మరి నీరనేది పల్లెం నుండి ఎత్తుకు ప్రవహించడం ఎలా సాధ్యమైంది అనే విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 5 మైళ్ల పొడవు, 1.5 మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు వినియోగించేవారు. ఫ్రెంచ్ ఆర్కియాలజిస్టు ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచాడు. ఇక నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్సిటీ ఆర్కియాలజిస్టులు కూడా ఫిలిప్స్ అభిప్రాయాన్ని బలపర్చారు.
మరి ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ముఖ ద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని ప్రకృతితో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖద్వారం నుండే 3 పెద్ద పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి. మరి ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యోదయం మరి ఉషోదయం. మరి ఈ సూర్యోదయాన్ని ఉషోదయాన్ని వీక్షించటానికి ఎంతో మంది టూరిస్టులు ప్రత్యేకంగా రావడం అనేది జరుగుతుంది. ఉదయభానుడి మెల్లిగా నులువెచ్చని లేలేత కిరణాల్ని ప్రసారింపచేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు, ఇక ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుందంట. ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బ్యాస్. 4 గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలే కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పున ఉన్న మంటన్ అనే గ్యాలరీ అందర్నీ ఆకట్టుకుంటుంది. భారత పురాణాలైన రామాయణ, మహాభారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదన దృశ్యాలు అందర్నీ ఎంతో ఆకట్టుకుంటాయి. తూర్పు వైపు మండలంలో విష్ణుమూర్తి యొక్క అవతార పుట్టుక, అవతారాలకు సంబంధించిన శిల్పాలు ఉంటే, పశ్చిమం వైపు గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన శిల్ప ఆకృతులు కనిపిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామరావణ యుద్ధం ఎంతో చక్కగా మలచబడ్డాయి. దక్షిణ మండపంలో ఆలయాన్ని నిర్మించిన రాజు 2వ సూర్యవర్మన్ రాజ్యానికి చెందిన సైనిక పటాలు, దృశ్యాలు దర్శనమిస్తాయి. మరి ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెరులు, అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి ఎన్నో కళాఖండాలు అంకోర్వాట్ ఆలయాలపై మనకు దర్శనమివ్వడం అనేది జరుగుతుంది. అంకోర్వాట్ దేవాలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుత ప్రదేశం అంకోర్ ధామ్. ఖ్మేర్ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన జయవర్మ అంకోర్ ధామ్ను రాజధానిగా చేసుకుని రాజ్య అధికారం చేపట్టాడు అనడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దీనినే మహానగరం అని కూడా అంటారు. 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు దర్శనమిస్తాయి. అయితే ఇక్కడ బౌద్ధమత సంస్కృతి అనేదిగా ఎక్కువగా వ్యాపించింది. ఏనుగుల మిద్దెలు, లేపర్రాజ్ ప్రతిమలు, బేయాన్ బఫూన్ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడ ప్రత్యేకత. అంకోర్ ధామ్ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన బేయాన్ టవర్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బుద్ధిని దేవాలయం అంకోర్ ధామ్కి మరి ఆకర్షణగా నిలుస్తుంది. ఇండోనేషియాలోని యోగకర్త, ఇది బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులకు అంకితం చేయబడిన ఆలయం. మరి దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చడం జరిగింది. 17 కిలోమీటర్ల విస్తీర్ణంలో సౌత్ ఈస్ట్ ఏషియాలోని బిగ్గెస్ట్ హిందూ టెంపుల్గా దీన్ని గుర్తించడం జరిగింది. మరి ఈ ఆలయాన్ని 850 CEలో రైకాయ్ అనే రాజు నిర్మించడం అనేది జరిగింది. ఆ తర్వాత లోక్పాల్ మరియు మహాశంభు, సంజయ అనే ఎందరో రాజులు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఓపక్ నది తీరాన ఉన్న ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకతని తన సొంతం చేసుకుంది. మరి ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం అనేది, అంటే ఆ గర్భగృహం అనేది, దానికి సంబంధించిన మిస్టరీ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. మరి ఈ ఆలయ ప్రాంగణంలో రామాయణ, మహాభారతానికి చెందిన నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఇక ప్రంబణన్ పూర్వకాలంలో అతి ముఖ్యమైన హిందూ రిలీజియస్ సెంటర్గా ఉండేదని, ఎందరో వేద పండితులు, సాధువులు అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆరాధించేవారని గుర్తించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హిందూ ఆలయాలు మన సనాతన ధర్మానికి చెందిన గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.